సెప్టెంబర్ 30th లోపు అయితే ఈ వర్క్స్ అయితే చేసేయండి. ఎందుకంటే సెప్టెంబర్ 30th లోపు ఈ వర్క్స్ అన్నిటికి డెడ్ లైన్. వెంటనే ఈ వీడియోని అయితే సేవ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇందులో లాస్ట్ లో వచ్చేసరికి నా ఫేవరెట్ సెప్టెంబర్ 30th అనేది మన బ్యాంక్ లో 2000 నోట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి సెప్టెంబర్ 30th లాస్ట్ డేట్. సో మీరు వెంటనే బ్యాంక్ లోకి వెళ్ళేసి మీ 2000 రూపీస్ నోట్స్ ని ఎక్స్చేంజ్ అయితే చేసేసుకోండి. ఇంకొక డేంజరస్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ సెప్టెంబర్ మంత్ లో బ్యాంక్ కి 16 డేస్ హాలిడేస్ అయితే ఉన్నాయి. వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి 2000 నోట్స్ ని ఎక్స్చేంజ్ అయితే చేసేసుకోండి. నెంబర్ సెకండ్ వచ్చేసరికి మీ ఆధార్ కార్డ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫ్రీగా, ముందే చెప్తున్నాను ఫ్రీగా అయితే మనం అప్డేట్ అయితే చేసేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 14. సో ఎవరైనా ఆధార్ కార్డ్ ని ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ 14 లోపు అయితే మీరు అయితే అప్డేట్ అయితే చేసేసుకోండి. థర్డ్ వచ్చేసరికి ట్యాక్స్ గురించి, సెప్టెంబర్ 15 అనేది లాస్ట్ డేట్ ఫర్ అడ్వాన్స్ ట్యాక్స్. ఎక్కువ అమౌంట్ పే చేసే కంటే 45% మాత్రమే మనం అయితే ఇప్పుడైతే పే అయితే చేసేసుకోవచ్చు. ఫోర్త్ అండ్ నాకు నచ్చినటువంటిది, ఒకవేళ మీరు ఫోన్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అది ఏదైనా కొనాలనుకుంటే సెప్టెంబర్ 23 వరకు అయితే వెయిట్ చేయండి. సెప్టెంబర్ 23 నా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో చాలా మొబైల్స్ అండ్ చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎవ్రీథింగ్ అనేది అయితే చాలా ప్రైస్ అనేది డ్రాప్ అయిపోతా ఉంటుంది. ఈ ప్రైస్ డ్రాప్స్ అన్నింటిని తెలుసుకోవాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే జాయిన్ అయిపోయి అక్కడ అయితే ఈజీగా ప్రైస్ డ్రాప్ అలర్ట్స్ అన్ని కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చూసేయచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేసి ఈ డెడ్ లైన్స్ అన్నింటిని వాళ్ళకు కూడా తెలిసేలాగా చేయండి.